విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ మరియు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, ఏపీ శాసనసభ ప్రోటెం స్పీకర్ బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రైతు బిడ్డ అని, అందుకే ఇటువంటి కష్టకాలంలో కూడా రైతును ఆదుకునే ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని, ఒక రైతు కష్టాలు వేరొక రైతుకు మాత్రమే తెలుస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి మండలానికి త్వరలో కొనుగోలు కేంద్రం వస్తుందని, రైతులు ఆవేదన చెందొద్దని, ఏమైనా సమస్యలు ఉంటే సచివాలయాల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సువ్వాడు రమణ, గొట్టాపు ముచ్చాలు నాయుడు, పాచిపెంట మాజీ జెడ్పీటీసీ సభ్యులు గొర్లె గణపతిరావు, రైతులు, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు ఏ పంటకైనా టార్గెట్ ఈల్డింగ్ ఎలాగుంటుంది, పంట ఎలాగుంటుంది ఇవ్వండి, చెప్పటం రాకపోతే రాదు, వస్తే కదా కొంటారు, రాకపోతే కింద రైతులు నష్టపోతున్నారు కదా, టార్గెట్ అయిపోతే నాకేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పర్టికులర్ కూడా ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, ఏ రైతు కూడా కన్నీరు పెట్టకూడదు, ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదని. ఇంకా అధికారులు ఏర్పరిచేసరికి ఎండీ గారు ఏమో అక్కడ నుంచి అమరావతి నుంచో గుంటూరు నుంచో వాళ్ళు ఏదో ఒకటి తెలియదు, ఇక్కడ ఉన్న రైతుల కష్టాలు తెలియదు తెలియదు కాబట్టి ఏదో ఒకటి నుంచి ఆదేశిస్తుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చి చూసి రైతు పరిస్థితి తప్పి చూడాలి. గౌరవ ముఖ్యమంత్రికి అన్నీ తెలుసును కాబట్టి రైతు పక్షపాతిగా మాట్లాడుతున్నారు ఆయన. ఆయన ఉన్నారు కాబట్టి కరోనాలో ఇది కొంటున్నారు. మరొకరు ముఖ్యమంత్రి అయితే ఈయన కొనుండేవారు కాదేమో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళాలి కొనాలి. ఇప్పుడు ఇంత చెప్తాం, నేను మొన్న నేను 10 రోజుల కిందట అడిగేసరికి వాళ్ళు జిఎమ్ము వీళ్ళు డిఎంఓ వీళ్ళందరూ డేట్ చెప్పారు. మార్కెట్ వీళ్ళందరూ లేదు సార్ మాకు ఒకటే కంట్రీ ఇచ్చారు, నియోజకవర్గం ఒకటే పెట్టమన్నారు, మేము అక్కడే చేస్తాం సార్, మేమేం చేయలేము సార్ అని చెప్పారు. మరి అదే ముఖ్యమంత్రి గారి కలవ చేసుకుని సరే గతంలో ఏదైతే ప్రతిపాదన పెట్టారు ఆ విధంగా అన్ని చోట్ల కానివ్వండి, అవసరం మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి, ఇంకా అయితే ఇంటింటికి వెళ్ళండి అని కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు. అంతకంటే ముఖ్యమంత్రి గారు ఎలాగుంటారు చెప్పండి. ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటించారు కాబట్టి ఇప్పుడు కనీసం మండలకు ఒక సెంటర్ అని వస్తుంది. ఈ విధంగా రైతులందరూ మంచి జరుగుతుంది కాబట్టి అందుకే నియోజకవర్గంలోనూ ఉన్న రైతులు కావచ్చు, జిల్లాలో ఉన్న రైతులు కావచ్చు, మీకు ఎక్కడైతే గొడవ సందుబాటులో ఉండవు అన్ని చోట్ల కొంటారని కూడా మా విలేకరి మిత్రులు కూడా రాసి పెడితే బాగుంటుంది. రైతులకి ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.